రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఆదిలాబాద్ జిల్లాలో అభాసుపాలవుతోంది. కాంట్రాక్టర్ నాసిరకం పనులతో గాలి దుమారానికి పేక మేడల్లా ఇండ్ల గోడలు కూలిపోతున్నాయి. లబ్దిదారుల నుంచి 50,000 చొప్పున వసూళ్లకు పాల్పడిన కాంట్రాక్టర్ వారినే కూలీలుగా మార్చి ఇండ్ల నిర్మాణ పనుల్లో వాడుకున్నారు. సర్కార్ గొప్పగా చెబుతూ ఇచ్చిన ఈ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో అని బిక్కుబిక్కుమంటున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లా బోధి మండలం దన్నూర్ బీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గోడలు గాలికి కూలిపోతున్నాయి. గ్రామంలో మొదటి విడతలో 25 ఇండ్లు నిర్మించగా రెండో విడతలో మరో 25 ఇండ్లకు అనుమతిచ్చింది సర్కార్. కాంట్రాక్టర్ 25 ఇండ్లను పూర్తిగా నాసిరకంగా నిర్మించడంతో లబ్ధిదారులు బిక్కుబిక్కుమంటూ వాటిల్లో ఉంటున్నారు. గట్టి వర్షం, గాలి, దుమారం వస్తే చాలు, ఇండ్లు కూలిపోయి ప్రాణాలు పోయే ప్రమాదముందని వాపోతున్నారు లబ్ధిదారులు. చిన్నపాటి వాగుల్లో దొరికిన ఇసుక, నాసిరకం వస్తువులతో కాంట్రాక్టర్ ఈ ఇండ్లను నిర్మించడం వల్లే కొత్త ఇల్లు కల మూన్నాళ్ల ముచ్చటైందని అంటున్నారు. ఇండ్ల గోడలు ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయని, చేతితో పెకిలిస్తే ఇటుకలు ఊడి వస్తున్నాయి, స్లాబులన్నీ వర్షానికి కురుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధనోరా బి గ్రామస్తులు. తరచూ ఇండ్ల పెచ్చులు ఊడిపోతున్నాయని, ఇండ్ల నిర్మాణం పనులను ఎక్కడికక్కడే వదిలేసి మధ్యలోనే కాంట్రాక్టర్ జంపయ్యాడంటున్నారు లబ్ధిదారులు. కాంట్రాక్టర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదని, ఫోన్ లిఫ్ట్ చేసినా ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో పాటు ఇచ్చిన ఇండ్లు లాక్కుంటానని బెదిరిస్తున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ చెప్పిద్దామని ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపాడు. ఏదైనా అంటే మీరు ఇలా అలా అని అంటాడు. మళ్ళీ ఏదైనా ఉంటే డబ్బులు అడుగుతున్నాడు, అడిగితే ఇస్తాలేరు అని చెప్తున్నాడు. డబ్బులు ఇస్తేనే కడతా అంటుండు. మేము ఉండు గుడిశాలలో, చిన్నపిల్లలు, పాములు, ఇది అది అన్ని ఉంటారు. వీళ్ళు తెలుసుకోరు, ఇక వస్తారు పోతారు, ఇక ఏమంటావు, కడుతున్నారు కదా మంచిగానే కడతారొచ్చు అనుకున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిగా ఉచితంగా చేపట్టాలి. లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సర్కార్ ఇచ్చిన డిజైన్లో ఇల్లు నిర్మించాలి. కానీ దానికి భిన్నంగా లబ్ధిదారుల నుంచి మొదట్లోనే 50,000 చొప్పున డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. డబ్బులు ఇచ్చిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా చేర్చారు. డబ్బులు చెల్లించిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేటాయించలేదు. పైగా ఎవరి ఇండ్ల నిర్మాణానికి వాళ్లనే కూలీలుగా వాడుకున్నాడు కాంట్రాక్టరు. బయట పనులు వదిలేసి ఇండ్ల నిర్మాణానికి లేబర్గా మారారు లబ్ధిదారులు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారుల అనుమతులతో మరిన్ని డబ్బులు ఖర్చు పెట్టి తలుపులు, కిటికీలు వాళ్లే బిగించుకున్నారు. ఇంత చేసినా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు కూలిపోయి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, ఎందుకని అడిగితే 50,000 ఇస్తే ఇస్తాము, లేకపోతే లేదని వాళ్ళు చెప్పారు. అయితే మా దగ్గర లేక స్తోమతతోని మేము ఇయ్యలేము కాబట్టి మా పేరు అలా లిస్ట్ రాలేదు. రాకపోయేసరికంటే మేము సప్పుడు అనుకున్నాం, మాకు ఇయ్యలేరు వాళ్ళు. అయితే మేము నలుగురం ఉంటాము, కుటుంబ సభ్యులము, రెగ్యులర్ షెడ్ వేసుకొని ఇలా ఇద్దరం ఉంటాం. మేము అప్లై చేసినా కానీ మాకు మా లిస్టులో ఆల్రెడీ కొట్టేసిర్రు. మేము ఎన్నోసార్లు రా అందరికీ చెప్పినాం రా, వాళ్ళకు సుగా సర్పంచ్కు, ఎంపీటీసీకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ చెప్పినాము, అయినా రాలేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నాసిరకం ఇండ్ల దుస్థితి కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మాటలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇండ్లన్నీ చాలా బాగా నిర్మించామని, గిట్టని వాళ్ళు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు. గతంలో ఉన్నతాధికారులు కూడా ఇండ్లను పరిశీలించారని, నిర్మాణాలన్నీ బాగానే ఉన్నట్టు చెప్పారని అంటున్నారు. గతంలో ఉన్న చోట రేకుల ఇండ్లలోనే ప్రశాంతంగా ఉన్నామంటున్నారు ఆదిలాబాద్ జిల్లా బోధి మండలంలోని తన్నూర్బి గ్రామస్తులు. తమ దగ్గర డబ్బులు దండుకొని కూలీలుగా వాడుకొని పేక మేడలను కట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఆశతో ఉన్న ఇండ్లను కూడా నీలమట్టం చేసుకున్న తన్నూర్బి గ్రామస్తుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. అదే గ్రామంలో మరో కొన్ని ఇండ్ల నిర్మాణం జరుగుతుండటంతో అవైనా క్వాలిటీగా నిర్మిస్తారా అన్న డౌట్ వ్యక్తమవుతోంది.